అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులకి పదవులు పంజారం చేస్తున్నారు, దానికోసం మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్షి మీడియాలో పనిచేసిన జర్నలిస్టులకి ఇప్పటి వరకు నలుగురికి పదవులు ఇచ్చారు. నలుగురికి పదవులు ఇచ్చారు సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతోమంది మేధావులు ఉన్నారు రాష్ట్రంలో, ఉన్నప్పుడు సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులకే ఎందుకు పదవులు ఇస్తున్నారు? ప్రభుత్వ సలహాదారులుగా నలుగురికి ఎందుకు పదవులు ఇచ్చారు? వాళ్ళకున్న ప్రత్యేక అర్హత ఏంటి? మిగతా జర్నలిస్టులు లేని అర్హత ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే, రాష్ట్రం ఆయన సొంత జాగీర్ అయిపోయింది. ఈ రోజునాడు రాష్ట్రం ఒక సొంత జాగీర్లాగా, ఆయన ఒక మహారాజులాగా, రాష్ట్రం ఒక సొంత జాగీర్లాగా ఆయన ఫీల్ అయిపోతూ ఇష్టారాజ్యంగా ఈ రోజునాడు పదవులు కట్టబెడుతున్నారు. ఇప్పుడు ఇవ్వచ్చు, ఇప్పుడు జర్నలిస్టులకు ఇవ్వాలి అనుకుంటే ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు రాష్ట్రంలో. అదీ కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి మరీ తీసుకొస్తున్నారు ఇక్కడికి. పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి తీసుకొస్తున్నారు. నిన్న ఒక సాక్షి జర్నలిస్ట్కి ఇచ్చారు ప్రభుత్వ సలహాదారుడి కింద పదవి, కొండుబొత్తుల రామచంద్రమూర్తి గారు, కేఆర్ మూర్తి గారు. అలాగే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనుకుంటా మనకి సాక్షి ఇంకో జర్నలిస్టు దేవులపల్లి అమర గారు, అంతకుముందు జీవి కృష్ణమోహన్ రెడ్డి గారు, అంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇలా నలుగురికి పదవులు ఇచ్చేశారు ఆయన సాక్షిలో పనిచేసిన వారికి. నాకైతే అర్థం కావట్లేదు, మరి ఇంత దారుణంగా ఉంటుందా పరిపాలన అనేది? ఇప్పుడు ఇస్తే ఒకటి వండించుకోండి, కానీ నాలుగు పదవులు ఏంటండి మీ మీడియాలో పనిచేసే వాళ్ళకి? ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పేషీ మొత్తం కూడా సాక్షి ఉద్యోగులతో నిండిపోయింది. వీళ్ళకి మన జీతాలు తక్కువ అనుకుంటున్నారు, ఒక్కొక్కరికి సలహాదారులకి 4 లక్షల పైనే అన్నీ కలుపుకుంటే. అంటే ప్రభుత్వ జీతం ఇచ్చి ఈ రోజునాడు సాక్షికి పనిచేయించుకుంటున్న వీళ్ళ జీత. ప్రభుత్వ సలహాదారు అంటే ఏముంది, రోజు సలహాలతో కూర్చుంటారా? అదొక పదవి అంతే. ఎప్పుడో సలహా పడేస్తారో, సలహా ఇవ్వకపోయినా వాళ్ళకి జీతం వచ్చేస్తుంది, టైం పాస్ అయిపోద్ది. బ్యాక్గ్రౌండ్లో మాత్రం పూర్తిగా సాక్షికి పని చేయించుకుంటూ జీతం మాత్రం ప్రభుత్వ ఖజానా నుండి వీరికి చెల్లిస్తున్నారు. ఇది అరాచకమైన పాలన నడుస్తుంది రాష్ట్రంలో ఈ రోజునాడు. అలాగే మిగతా ప్రభుత్వ సలహాదారులు కూడా మనం చూస్తే, ఒకసారి లిస్టు చూస్తే మొత్తం అంతా ఆల్మోస్ట్ ఒకరు ఇద్దరు తప్ప మిగతా అంతా రెడ్డి సామాజిక వర్గంలోనే. ఇవ్వచ్చు, తప్పేం లేదు. నేను ఇప్పుడు రెడ్లకి ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ మొత్తం సింహభాగం 95% రెడ్లకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఎలా ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ సలహాదారుడు అంటే అయితే రెడ్డి అవ్వాలి లేకపోతే సాక్షిలో పనిచేసి ఉండాలి. ఈ రెండు అర్హతలో రెడ్డా లేదా సాక్షిలో పనిచేశారా, ఈ రెండు అర్హతలతోనే ఆయన ఈ రోజునాడు ప్రభుత్వ సలహాదారు పోస్టులు భర్తీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూడండి సార్, ఒకసారి చూసుకోండి మీ పరిపాలన ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. అలాగే సీఎం ఆఫీస్ని తీసుకెళ్ళిపోయి సాక్షి ఆఫీసు బీటీం కింద చేసుకున్నారు. ఈ రోజునాడు బీటీం సాక్షి ఆఫీస్కి బీటీం అయింది సీఎం ఆఫీసు. సాక్షి ఉద్యోగులు ప్రభుత్వ ఖజానా నుండి జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆఫీసులో కూర్చుని సాక్షి మీడియాకి పనిచేస్తున్నారు ఈ రోజునాడు. ఇది కూడా ఒకసారి గమనించండి సార్, ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము, ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఒక్కసారి మీరు దీని గురించి ఆలోచించండి. దయచేసి వెంటనే దీన్ని తీసేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే మీరు ఉద్యోగాలకు వచ్చేటప్పటికి స్థానికులకు ఉద్యోగాలు అన్నారు, స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జీవో కూడా తీసుకొచ్చినట్టున్నారు. మరి పక్క రాష్ట్రం నుంచి పట్టుకొస్తున్నారు కదా, మన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మీకు ఎక్కడ దొరకనట్టుగా, మీకు ఒక మేధావి కూడా దొరకనట్టుగా ఎక్కడికో తెలంగాణకి వెళ్ళిపోయి పట్టుకొస్తున్నారు కదా. మరి దీన్ని ఎలా చూడాలి మనం? మీరేమో జీవో ఇచ్చేసి స్థానికులకి ఉద్యోగాలు అని చెప్పేసి వ్యాపారవేత్తల్ని బెదరగొడతారు. వెళ్ళిపోతున్నారు వాళ్ళు, ఐఐటీ కంపెనీలు విశాఖపట్నం కాలేజెస్ వెళ్ళిపోతున్నాయి ఈ జీవో వాళ్ళు తట్టుకోలేక. ఒక పక్క వ్యాపారస్తులు తరిమేస్తున్నారు, పక్క రాష్ట్రాలకి తరిమేస్తూ మీరేమో ప్రభుత్వ పదవులు తీసుకెళ్ళి, ఇది లక్షల రూపాయల జీతం ఇచ్చే పదవులు తీసుకెళ్ళి పక్క రాష్ట్రం తెలంగాణకి ఇస్తున్నారు. మొన్న ఈ మధ్యన చూసాం కదా,
టీటీడీ బోర్డులో 7 సభ్యులకి అవకాశం కల్పించారు తెలంగాణ నుండి. ఇప్పుడు ఇప్పుడు చూస్తేనేమో ఇద్దరికి మీరు ప్రభుత్వ సలహాదారుల కింద అవకాశం కల్పించారు. ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన ఎలా సాగుతుందో. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.